नमस्ते एनएसटीवी न्यूज़ की स्वागत ना पेरु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दां మాచర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అబద్దాల కోరు ప్రధాని బాధ్యతలేని ముఖ్యమంత్రి దేశాన్ని రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారం శూన్యం వైపు వెళ్ళేలా చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మోడీనందు బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు. అలాంటప్పుడు మీరు పూర్తిగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. మీరు పూర్తిగా బీజేపీ తొత్తులుగా మారారని మన రాష్ట్రానికి పట్టిన కర్మ వైసీపీ అని బీజేపీని నిలదీయలేని వైసీపీ టీడీపీలకు అధికారం ఇచ్చినందుకు బాధపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వటంపై స్పష్టత కలిగి ఉందని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు షైక్ బాబు, గాదే పుల్లారెడ్డి, రెండచింతల మండల అధ్యక్షుడు రాగిడి ప్రతాప్ బాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాను ఇక్కడ రాపణ చేసిన దుర్మార్గమైన వ్యక్తి, అబద్దాల గొట్ట, దగాగోరు, అలాంటి ప్రధానిని మనం ఇంకేమైనా కూడా తప్పలేదు. ఇలాంటి ద్రోహం అంటే విభజన తర్వాత దాదాపు మన రాష్ట్రం 90% వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉంది. రాష్ట్ర గృహ నిర్మాణం తర్వాత రాష్ట్ర దాదాపు 90% వ్యవసాయం మీద ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారింది. కాబట్టి దీనివల్ల పన్నులు కానీ అది ఆదాయం కానీ ఎవరికి నష్టం జరిగింది? మన రాష్ట్రానికి. కాబట్టి ఇలాంటి రాష్ట్రానికి మనం నాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి యూపీఏ ప్రభుత్వంతో కలిసి నరేంద్ర మోదీ గారు నాడు బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు పూర్తిగా పంచగోరు కోసం ఒప్పుకొని సంతకాలు పెట్టి పార్లమెంట్ లో అమలు చేసుకుంటారా కూడా పూర్తిగా దాని విషయమే ఎత్తకుండా దొంగలు చెప్పుకుంటూ దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీతో అడవులతో రాజధాని ఇస్తాం, ఢిల్లీ స్థాయిలో రాజధాని కట్టిస్తామనే దుర్మార్గ అబద్దాలు పచ్చబద్దాలు చెప్పి నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ద్రోహం ద్రోహం చేశారు. అలాంటి ద్రోహం మరి ముఖ్యమంత్రి గారు మర్చిపోతే అర్థం కావట్లేదు. వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం నెలకు ఒక్కసారి కూడా పశ్చిమ గోదావరి మాట్లాడి బాబాను కాదు పశ్చిమ గోదావరి వచ్చి ఉండే పాటికి రాష్ట్రం కలిసి పాటికి దాదాపు పారిశ్రామికంగా తున్నసాగ ఎన్నో రెట్లు అవలేలుగా నల్లేలపై నడకగా అభివృద్ధి చెంది ఉండేది. కాబట్టి అలాంటి దుర్మార్గమైన మోసాన్ని మనకి ఇచ్చి కూడా ఇంకా తగుడంగా మన రాష్ట్రం దాటం విధంగా మీకు సిగ్గుదనం ఉందా అని రాష్ట్రపతి ప్రశ్నిస్తారు ప్రధానమంత్రి గారు.